Friends. Friends, A55VU TV, LED TV. This picture okay. The picture was in the kind of lighting which are dark close. And the arm chest is central. LED on here. And this one. Should UV can be sent there. VU. Picture USB battery chudandi nu desa kedaki bayle rali chudu lopala chala dark ante manu camera lo kanipettaledu ee lightings valla ఇది చాలా డార్క్ గా పిక్చర్ వస్తుంది చూడండి సౌండ్ కూడా పెడతాను నీకు చెప్తారో తెలుసా మంత్రి వర్య జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఏం ప్రాబ్లం అనేది మనం తెలుసుకుంటాం
ఐదు షీట్లు పోయాడు. ఈ ఐదు షీట్లు తెచ్చి దాంట్లో ఒకటి రెండు పోయినది మార్చితే లాభం లేదు, మళ్ళీ వస్తుంది. అందువల్ల మామూలుగా ఒక ల్యాంప్ పోయినా కూడా అది మొత్తం షీట్ షీట్ అంటే చేంజ్ చేసేయాలి. అప్పుడే అది మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒక షీట్ ఒక ల్యాంప్ పోయిన మార్చినామంటే పక్కన ఉండి వాటిని వాల్యూలో కొంచెం వెనుక ముందు తేడాలో ఫిక్స్ అయి ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ ఒక రెండు రోజులు రన్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అదే విధంగా మళ్ళీ వచ్చే ప్రస్తుంది. ఎందుకంటే ఈ టీవీ చిన్న టీవీ అయితే పర్లేదు, పెద్దది 55 ఇంచ్ కాబట్టి దాన్ని వీలైనంత కొద్ది పూర్తిగా చేంజ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ ఇప్పాలి, మళ్ళీ తేవాలంటే ఇది చాలా రిస్క్తో కూడిన పని, చాలా సెన్సిటివ్గా ఇది కేసు అనమాట. దీన్ని మనం వీలైనంత కొద్ది బోర్డ్ ప్రాబ్లం ఉంటే పర్లేదు, కానీ ఎల్ఈడి ప్రాబ్లం వస్తే మాత్రం డౌట్ మొత్తం చేంజ్ చేయడం మంచిది. లేకపోతే ఒక్క ల్యాంప్ అయినా సరే మళ్ళీ మళ్ళీ 100% మనం ల్యాంప్ అని మారిస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అది వేరే టీవీ ఒక్కొక్క టీవీని బట్టి ఉంటుంది. పెద్ద టీవీలకు మాత్రం వీలైన కొద్ది కస్టమర్తో మాట్లాడి మొత్తం లైట్లు చేంజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటిదాకా మనం ఊరికే ఒక ల్యాంప్ పోయింది, చేంజ్ చేసాం, ఓకే అయిపోయింది, చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వేరే ల్యాంప్ వస్తుంది, ఇట్లా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ షీట్ షీట్ ఎన్ని ఏమైనాయో ఒక్కొక్క వెళ్ళి రెండు పోనివ్వండి, ఆ షీట్ షీట్ మొత్తం మార్చేస్తే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని షీట్లు తెచ్చి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇది ఒకటి ఐదు షీట్లు, ఐదు షీట్లు తెచ్చి వేసేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు.